హలో అండి, ఈరోజు నా వీడియో బటర్ఫ్లై ర్యాపిడ్ మిక్సీ గ్రైండర్ అనేది అన్బాక్సింగ్ చేయబోతున్నాను. యాక్చువల్గా చెప్పాలంటే మా మిక్సీకి 20 ఇయర్స్ పైన అయిపోయిందండి తీసుకుని, బట్ మేము వాడే విధానాన్ని బట్టి అది 20 ఇయర్స్ అనేది వచ్చింది. రైట్ నౌ ఇంకా పనిచేస్తుంది, కాకపోతే ఏంటంటే అది సౌండ్ ఎక్కువ వచ్చేస్తుంది అన్నమాట. అలా అని చెప్పేసి నేను కొత్తది ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను, మా అమ్మగారికి తెలియదు అన్నమాట. మా ఇంట్లో ఏదున్నా సరే విజయదశమి రోజు అనేది కొనుక్కోవడం మాకు ఒక ఆనవాయితీ అన్నమాట. ఎప్పుడైనా సరే ఏదైనా రిక్వైర్మెంట్ ఉంది అంటే అది ఏదైనా విజయదశమికే కొంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ టీవీ కానీ, ఫ్రిడ్జ్ కానీ, మా నాన్నగారికి మిషన్ కానీ ఇలా. కాకపోతే ఏంటంటే ఇది ముందుగానే 1 మంత్ ముందుగానే నేను కొనేసాను మా అమ్మగారికి సడన్ సర్ప్రైజ్ కింద. సో దీన్ని ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేద్దాం. ఇంకెందుకు మరి లేట్, చూసేద్దామా దీని డీటెయిల్స్ అండ్ రివ్యూస్. ఇదేనండి బటర్ఫ్లై ర్యాపిడ్ మిక్సర్, 750 వాట్స్, 2 ఇయర్స్ గ్యారంటీ, సారీ వారంటీ. ఇందులో ఇంకా కొన్ని ఇంట్రడక్షన్స్ ఉన్నాయి. అండ్ ఇది బిల్ వచ్చేసి మనకి 5,499 ఉంది. నేను బుక్ చేసినప్పుడు 2,700 చేంజ్ ఉందండి, ఇప్పుడైతే 2,700 ఉంది, 2,699. నేను నా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఎవరైనా కావాలంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. లో బడ్జెట్లో బెటర్ ప్రైసెస్లో మనకి అవైలబిలిటీ ఉంది. ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్ రెండు కూడా లింక్స్ పెడతాను మీకు. ఐఎస్ఐ కూడా ఉంది. ఐ థింక్ నేను ఇది ఆన్లైన్లో తీసుకున్నాను కాబట్టి నార్మల్ ప్యాకేజ్ ఉందండి ఇది. ఈ అట్ట ఏదైతే ఉందో బాక్సింగ్ అనేది నార్మల్గా ఉంది. అదే మనం షాప్లో కొన్నాం అనుకోండి, కలర్ఫుల్గా డిజైన్ అవి వచ్చాయన్నమాట. బట్ మనకి లాక్డౌన్ వల్ల షాపుల్లో కొన్ని కొన్ని అవైలబిలిటీ ఉండట్లేదు అన్నమాట. కాబట్టి మనకి ఫ్లిప్కార్ట్ అమెజాన్ అనేది ఆన్లైన్ సర్వీసెస్ చాలా బెటర్. కొన్ని చోట్లకి ఫ్లిప్కార్ట్ అనేది అందుబాటులో లేదు, కొన్ని చోట్ల అమెజాన్ అనేది అందుబాటులో లేదు. సో మనకి ఏది అవైలబిలిటీ ఉంటే అది. నేను చెప్పాను కదండి మీకు మా మిక్సీ ఓల్డ్ది, 20 ఇయర్స్ పైన అయిందండి ఇది, కాంచన్. నాకు తెలిసి అప్పట్లో ఇది 1650 అని చెప్పారు మా అమ్మగారు. 3 సెట్ అంటే 3 జార్లు వస్తాయి అనుకుంటా. నేను అప్పట్లో స్టిక్కరింగ్ అది చేసేవాడిని, మొత్తం మిక్సీ నిండా స్టిక్కర్లు తెగ చేసేసి అంటిచ్చేసాను అనమాట. నైట్ టైంలో మెరుస్తాయి కదా రేడియం స్టిక్కరింగ్ అంటే. బట్ వర్కింగ్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేస్తుంది ఇది. ఇంకా 20 ఇయర్స్ అయినా కానీ మిక్సీ అంటే కొంచెం చాలా బాగుంది ఇది. ఇప్పుడు బటర్ఫ్లై అంటే లైట్ వెయిట్ వచ్చేసింది బాగా, ఈ మిక్సీ ఉన్నంత బరువు కూడా లేదు. ఓకేనండి మనము కొత్త మిక్సీ ఓపెన్ చేద్దాం. దీంట్లో చూసేటప్పటికీ ఎంట్రన్స్లో మనకి మిక్సీ ఉంది. మనకి మిక్సీ జార్స్ అయితే 2 బాక్సెస్లో ఇలా ప్యాక్ చేసి వచ్చినాయి. చూద్దాం అవి కూడా ఒకసారి. 2 బాక్సెస్ సపరేట్ బాక్సెస్ వచ్చినాయి. ఇదైతే మిక్సీ, ఫస్ట్ మిక్సీ తీసి పక్కన పెడదాం. వెయిట్ అనేది కొంచెం పర్వాలేదు, మరీ లైట్ వెయిట్ ఏం కాదు, పర్వాలేదు. 2,700 అంటే పెద్ద విషయం కాదండి. నార్మల్గా షోరూంలో అయితే అంటే 3,500 పైన ఉంటాయి నార్మల్వన్నీ కూడా. ఇవి 4 జార్లు కూడా వచ్చినాయి, విత్ జ్యూస్ జార్ కూడా వచ్చింది మనకి. ఈ కాటన్ అయితే బ్యాక్ సైడ్ పెట్టేసి ఫస్ట్ ఇందులో ఏమున్నాయనేది మనం ఓపెన్ చేద్దాం. అలా 2 కాటన్స్ అండ్ మిక్సీ అలా వచ్చిందండి. దీని ప్యాకింగ్ లోపల ఇలా ఉంది. దీంట్లో వచ్చేసరికి ఒక చిన్నది క్యాప్ వచ్చింది, చిన్న జార్ వచ్చింది దాని క్యాప్, అలానే ఇంకొక మిడిల్ది అనుకుంటుంది. ఇది వచ్చేసి మిడిల్ది. ఒక కాటన్ బాక్స్లో మనకి 2 జార్లు అయితే వచ్చినాయి.
అండ్ దీంట్లో వచ్చేసి జ్యూసర్ అండి ఇది. ఈ జార్ ఎస్పెషల్లీ జ్యూసర్కి వచ్చింది ఇది. ఇది వచ్చేసి మనకి పెద్దది వస్తుంది జారు, మిక్సీ జార్. అండ్ ఇది వచ్చేసి మనకి నార్మల్గా చిన్నగా మసాలా సరుకులు అలాంటివి ఏమైనా చేయడానికి అనుకుంటారు ఐ థింక్. ఇది వచ్చేసి చిన్నది. అండ్ ఇది వచ్చేసి మనకి ఎస్పెషల్లీ జ్యూస్లు ఎక్కువ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇదైతే చాలా స్పెషల్గా నీట్గా బాగుంది ఇది. ఇదేంటంటే లోపల యాపిల్ కానీ బత్తాయి కానీ లేదంటే దానిమ్మ అలాంటివి వేసి ప్రెస్ చేయడానికి అన్నమాట, లోపల ఫిల్టర్ అయ్యి అది జ్యూస్ అందులో ఉండిపోతుంది. మనకి ఇది ఏ పార్ట్కి ఆ పార్ట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు అన్నమాట. చూద్దాం అది కూడా ఎలా ఉందన్నది. ఇది క్యాప్, ఇది లోపల మిక్స్ అవుతుందో లేదో చూడవచ్చు. ఆ క్యాప్ తీసేసిన తర్వాత లోపల ఇది సపరేట్ మళ్ళీ ఫిల్టర్, ఇది ఇది ఓపెన్ చేయొచ్చు అన్నమాట. జ్యూస్లు చేసుకున్న టైంలో అది అలా పెట్టుకోవచ్చు, నార్మల్ టైంలో ఇలా క్లైన్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది నార్మల్గా ఇలా యూజ్ చేసుకోవచ్చు, ప్లైన్గా ఉంటుంది. కానీ యూజ్ చేసే కొలది ఎంత నీట్గా అనేది ఉండదేమో నాకు తెలిసి. కొత్తది కొత్తది మాత్రమే. వన్ టైం యూజ్ చేశారంటే ఇంకా దాని నిండా స్క్రాచెస్ అన్నీ పడతాయి ఇంకా. సో ఇది వచ్చేసి మనకి ఫిల్టర్ అన్నమాట. ఈ మెస్లో నుంచి మనకి జ్యూస్ అంతా బయటకు వచ్చేస్తుంది. అదేంటంటే లోపల బత్తాయి అలాంటివి వేసి ప్రెస్ చేయడానికి. సో మనకి ఇది ఏంటంటే లోపల ఎడ్జెస్ ఉంటాయి, ఆ లోపల ఎడ్జెస్కి ఫోర్ సైడ్స్ ఉన్నాయి కదా, ఆ ఫోర్ సైడ్స్ అనేది ఎగ్జాక్ట్గా చూసి మనం అదే ప్లేస్లో దాన్ని ఫిట్ చేయాలి. అంతే, అది అలా ఫిట్ చేసేయాలి, అది లోపలికి ప్రెస్ చేసేదన్నమాట. మనకి ఏదైనా వేస్ట్ ఉంటే ఆ వేస్ట్ అంతా దీంట్లో ఉండిపోతుంది, ఓన్లీ ఆ జ్యూస్ మాత్రమే మనకి ఈ జార్లోకి వస్తుంది. ఇది క్యాప్, ఇది మనకి గ్రైన్ అవుతుందిలే చూడడానికి. అండ్ మనం వచ్చేసి ఇప్పుడు మిక్సీ అనేది చూద్దాం. వెయిట్ బాగానే ఉంది, మొత్తం మనకి నాలుగు జార్లు ఉన్నాయి. ఇదండి సెట్ మనకి. ఎలా ఉంది? 2700లో పర్వాలేదు, చాలా అంటే చాలా పర్వాలేదు, బెటర్ ప్రైస్. మనకి షోరూంలో అడిగితేనే 3000 పైన చెప్పారు. నాకు వచ్చిన సెట్ ఎలా ఉందో సేమ్ అలాగే యాజ్ ఇట్ ఈజ్గా నేను పైన సింబల్స్ కూడా పెట్టాను ఇది ఎలా ఉంటుందో అనేది. చూస్తున్నారు కదా పైన నేను ఆల్రెడీ ఒక ఇమేజ్లో చూపిస్తున్నాను వాడు ఎలా ఇచ్చాడు అనేది. నాలుగు జార్లు ఉన్నాయి, సేమ్ నాలుగు జార్లు వచ్చినాయి మనకు కూడా. నాకైతే జ్యూస్ జార్ బాగా నచ్చింది, ట్రై చేయాలి ఏదన్నా వెరైటీగా. అండ్ మిక్సీ ఈ షేప్లో ఉంది, ఇలానే ఉంది. ఇందులో 2 types ఉన్నాయి, 500 wattage ఒకటి అండ్ 750 wattage ఒకటి. ఇప్పుడు మనకు వచ్చింది ఇది 4 jars 750. ఇది వచ్చేసి జ్యూసర్ అన్నమాట. ఇందులో ఏదో సంథింగ్ నెంబరింగ్ కూడా ఉంది, అంటే ఏది ఎంత వెయ్యాలి అనేది. అండ్ దీనికి వచ్చేసి వారంటీ కార్డ్ అండి ఇది, బటర్ఫ్లై. మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇందులో మాన్యువల్ ఇచ్చాడు. కంటెంట్ ఏమేమి ఉంటాయి ఏంటి అనేది మొత్తం చూసుకోవచ్చు మనం, డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇదొక కస్టమర్ లెటర్ లాగా, డియర్ కస్టమర్ అని చెప్పేసి మొత్తం మ్యాటర్ రాసింది.
అండ్ ఇది వచ్చేసి మనకి మిక్సీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ, పైన క్యాప్ ఓపెన్ అవుతుందని మొత్తం అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు జ్యూస్ జార్ చూపించాను కదా, సేమ్ యాజ్టీజ్గా వాళ్ళు కూడా ఎలా ఓపెన్ చేయాలనేది చూపించారు. ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్నీ దీంట్లో ఉన్నాయి, టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అన్నీ దీంట్లో ఉన్నాయి. మొత్తం దీనికి సంబంధించి ఏమేమిటి ఎలా అనేది మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. రిమార్క్స్ మర్చిపోకుండా చూడాలని చెప్పేసి ఏదో రిమెంబర్ కూడా ఇచ్చారు అక్కడ. ఏ మిక్సీలో, సారీ, ఏ జార్లో ఏది యూజ్ చేయాలనేది, వెట్ డ్రై జ్యూసరు ఇలా ఇచ్చారు డీటెయిల్స్ దేనిది దానికి విడివిడిగా. ఆ జ్యూసర్ దానికి కొలమా అని పట్టిక, అంటే ఏ సైజులో ఎంత వేసుకోవాలో అది కూడా డీటెయిల్స్గా ఇచ్చారనమాట. స్పెషల్ నోట్స్ అంటే ఉన్నాయి, బుక్ నిండా రాసేసారు, ఎగ్జామ్ పేపర్లో ఉంది మొత్తం డీటెయిల్స్, ఏది చేయాలి ఏది చేయకూడదు, ఏది ఎలా చేయాలి ఏది ఎలా చేయకూడదు. ఎలా ఓపెన్ చేయాలి, ఎలా జార్ పెట్టాలి, పెట్టేసి గట్టిగా తిప్పాలా తిప్పకూడదా, ఎటు సైడ్ తిప్పాలి, ఈ డీటెయిల్స్ అన్నీ క్లారిటీగా ఉన్నాయి. ఉన్నది ఉన్నట్టు నేను చూసింది చెప్తున్నాను, అక్కడ ఉన్నట్టు చదవట్లేదు. ఇవి సర్వీసింగ్ సెంటర్స్. ఇది వచ్చేసి వారంటీ కార్డు గ్యారంటీ కార్డు ఉంది, బట్ మనకి దీనివల్ల యూజ్ ఉండదు నాకు తెలిసి. ఆన్లైన్ సర్వీసెస్ కాబట్టి మనం ఎక్కడికి తీసుకెళ్ళడానికి ఉండదు. ఇది వారంటీ కార్డు. నాకు తెలిసి 2700 అంటే తక్కువ బడ్జెట్ అండి, విత్ 4 జార్స్ అందరికీ బాగా యూజ్ అవుతుంది. ఐ థింక్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.